గ్రహణం మధ్యాహ్నం భాగ్యనగర్ హైదరాబాద్ నగరానికి సంబంధించిన సమయాలకు సూచనలకు మేరకు 2:39 ఆరంభమవుతుంది. అయితే చంద్రోదయం లేక సూర్యాస్తమయం ఘటించేటటువంటి వేళ 5:38 అంటే గ్రహణ సంబంధితమైన నియమావళి 5:38 ఆరంభమవుతుంది. గ్రహణం 6:19 వరకు ఉంటుంది. మేషరాశిలో భరణీ నక్షత్రంలో రాహుగ్రస్తంగా ఏర్పడేటటువంటి ఈ చంద్రగ్రహణం ప్రధానంగా మేషరాశి వారికి, వృషభ రాశి వారికి, కన్యారాశి వారికి, అలాగే మకర రాశి వారికి క్షేమం కాదు. ఈ 4 రాశుల వారు అంటే మేషరాశి, వృషభ రాశి, కన్యారాశి, మకర రాశి, ఈ 4 రాశుల వారు చంద్రునికి సంబంధించిన పరిహారాలను అనుసరించవలసి ఉంటుంది. బియ్యం, ఉప్పు, ముత్యాలు, చల్లని వస్తువులు, పాలు ఇలాంటి వాటిని దానమిచ్చే సంకల్పం చేయాలి. అలాగే వెండి లోహం యథాశక్తి మేరకు దానం ఇవ్వవలసి ఉంటుంది. ఇక మిథునం, కర్కాటకం, వృశ్చికం, కుంభం ఈ 4 రాశుల వారికి ఈ గ్రహణం శుభ ఫలితాలనే ఇస్తుంది. సింహరాశి, తులారాశి, ధనురాశి, అలాగే గురువుకు ఆధిపత్యం గల 2వది అయినటువంటి మీనరాశి ఈ 4 రాశుల వారికి ఈ గ్రహణం మధ్యమ ఫలితాలను ఇస్తుంది. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఈ రెండింటిలో కూడా అత్యధికంగా నియమాలకు సంబంధించినంత మేరకు తప్పనిసరిగా పాటించవలసినటువంటి గ్రహణం సూర్యగ్రహణం కాగా, చంద్రగ్రహణం కాసింత ప్రేమ ఆప్యాయతలకు సంబంధించినది కనుక నియమాల తాకిడి అంతగా ఉండదు. పట్టు స్నానం చేసేటటువంటి సంకల్పం కలవారు 2:38 లోగా స్నానాధిగాదులు చేయవలసి ఉంటుంది. అలాగే విడుపు స్నానం 6:19 తదుపరి చేయవచ్చును. చంద్రోదయం ఆ తదుపరి మళ్ళీ మనకు కనిపించడంతో ప్రత్యాబ్దికములు, మహాకార్తికి సంబంధించినటువంటి దీపాలు, దీపదానాలు ఇత్యాదులన్నీ కూడా సాయంత్రం 7 తదుపరి నిరభ్యంతరంగా కొనసాగించవచ్చును. భోజనాధికారులను ఉదయం 10:30 పూర్తి చేయవలసి ఉంటుంది. వృద్ధులు, ఆతురులు, మహిళలు, రోగగ్రస్తులు, ఔషధ స్వీకరణలో నియమాలలో ఉన్నటువంటి వారు 12 వరకు ఆహారాన్ని స్వీకరించవచ్చును. ఏ ఆహారమైనా స్వీకరించినప్పటికీ గ్రహణ వేళ కంటే పూర్వమే ఆహారం పచనం అయి ఉండాలి, జీర్ణం అయి ఉండేటటువంటి పదార్థాన్ని స్వీకరించాలి. ప్రధానమైన గ్రహణ సమయాలు 2:39 గ్రహణ వేధ ఆరంభం అవుతుంది. ఈ సమయం హైదరాబాద్ నగరానికి సంబంధించినది అని చెప్పుకోవలసి ఉండగా రాజమండ్రి, కాకినాడ, తిరుపతి, కర్నూలు, అనంతపురం, ప్రపంచవ్యాప్తంగా ఉండే ఇతర దేశాలలో ఉండేటటువంటి సనాతన ధర్మాన్ని అభిలషించేటటువంటి వారి వారి ప్రాంతాలకు సంబంధించినంత మేరకు 2:00 నుంచి 9:00 వరకు ఉజ్జాయింపుగా సమయాన్ని ముందు వెనక అధికంగా పాటించి ఈ గ్రహణ సమయాలలో చెప్పబడిన ఆ నిర్ణయాలకు సంబంధించిన సమయాలను పాటించిన యెడల విశేషమైన ప్రయోజనాలను సాధించుకోగలుగుతారు. పరమాత్ముని స్మరించుకుంటే గ్రహణం అన్ని విధాలుగా మనకు ఆరోగ్యదాయకంగా ఉంటుంది.